స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్పులు భారీగా జరుగుతున్నాయి. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఎక్కువగా ఇప్పుడు ఏ పార్టీ నుంచి అయినా సరే వైసీపీకి వలస వచ్చేస్తున్న సీనియర్ నేతలు. ఈ నేపథ్యంలోనే అసలు ఎన్నాళ్ళగాను తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కృషి చేసిన సీనియర్ నేతలు సైతం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నచ్చి ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిలో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఒకప్పుడు ఒక చిరకాల ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారికి అని అంతా అనుకున్న టైంలో ఇప్పుడు అదే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనే రామ్ సుబ్బారెడ్డి. ఇప్పుడు అయితే ఈయనొక్కలే కాదు, ఈ మధ్యకాలంలో చాలామంది ఇలాగ పార్టీ మారుతూ ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన జూనియర్లు, సీనియర్లు, అలాగే జనసేనకు చెందిన మొన్న ఆయన ఎవరు వెంకటరామయ్య, ఇలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ సమక్షంలో జాయిన్ అయ్యారు ఆయన కూడా. ఇప్పటికే చాలామంది రావిరి కిషోర్ బాబు కానీ, చింతల పార్థసారథి కానీ, మారంశెట్టి రాఘవయ్య కానీ, లేదంటే అద్దేపల్లి శ్రీధర్ గారు, డేవిడ్ రాజు ఇలాంటి వాళ్ళు చాలామంది జనసేన గురించి బయటకు వచ్చేసారు. అలాగే ఇప్పుడు తాజాగా టీడీపీ నుంచి కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. కదిరి బాబురావు గారు, రామ్ సుబ్బారెడ్డి, అలాగే పులివెందుల సతీష్ రెడ్డి, ఇలా చాలామంది ఉన్నారు లిస్టు. వీళ్ళు కూడా లిస్ట్ పెరుగుతూ ఉంది. కర్ణం బలరాం గారి కుమారుడు, అలాగే గుడ్పాటిరావు కూడా వచ్చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారి గురించి విషయానికి వస్తే, బయటకు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మన వలంనేని వంశీ, ఇలాగే మద్దాలగిరి బయటకు వచ్చేసిన తర్వాత ఎందుకు వచ్చారనే కారణాలు చెప్పారు. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పే కారణాలు కూడా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ సీనియర్ నేతలను సైతం బయటకు వెళ్ళిపోయేలా చేస్తున్న నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకుంటున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు గారు ఉన్న పార్టీలో ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పి రామ్ సుబ్బారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తానే కాకుండా అనేక మంది నేతలు పార్టీని వీడడానికి కూడా కారణం ఇదే అని చెప్పడం, అంటే ఆయన ఉన్నప్పుడు లేదంటే ఆయన పరిపాలనలో ఎంతగానో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అని చెప్పి మేమంతా భావించాం, కానీ అదేం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనుకున్నాం, కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఆయన సొంత వారికి మాత్రమే అభివృద్ధి పరిమితం అయ్యింది అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రామ్ సుబ్బారెడ్డి గారు. పార్టీ వీడిపోయానని చెప్పి ఆయనపై దురుద్దేశపూర్వకంగా ఏమీ చెప్పడం లేదని ఏపీలో చాలామంది తెలుగుదేశం సీనియర్ నేతల్లో ఉన్న అభిప్రాయం అని, అంతేగాని తనపై వైసీపీ ఎలాంటి ఒత్తిళ్లు బెదిరింపులు చేసి అయితే పార్టీలోకి తీసుకురాలేదని కూడా స్పష్టం చేశారు. ఇదే టైంలో ఆయన వెంటున్న కార్యకర్తలు, నియోజకవర్గంలో శ్రేణులు, వీళ్ళందరూ కూడా ఆయన అభిమానించే అభిమానులందరూ కూడా వైసీపీలోనే చేరితే బెటర్ అని సలహా ఇవ్వడం ఇచ్చిన నేపథ్యంలో అదే టైంలో సీఎం జగన్ గారి పరిపాలన అద్భుతంగా కొనసాగుతూ సంక్షేమ పథకాలు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరితే ప్రజలకు ఇంకా మేలు చేసేందుకు వీలుంటుంది అనే ఉద్దేశంతోనే రామ్ సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరాము అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎందుకు తెలుగుదేశం పార్టీలు సీనియర్లు ఇలా బయటకు వచ్చేస్తున్నారు అనే దానికి కూడా ఒక రకమైన సమాధానం దొరికిందని చెప్పాలి. ప్రధానంగా చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో సీనియర్లకి ఎవరికి నచ్చట్లేదు. గత 5 ఏళ్లలో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఎప్పుడైతే వెలుగు తీస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ సీనియర్లకు తెలిసిన నేపథ్యంలో వాళ్ళు పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేస్తున్నారనేది రామ్ సుబ్బారెడ్డి గారు చెప్తున్న ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.